నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మనతో పాటు మాట్లాడదాం నమస్తే మేడం జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గురు సంతోషి మాత గురించి వింటూ ఉంటామండి కాస్త తక్కువ వినపడుతోందేమో ఈ మధ్య కాలంలో అనిపిస్తోంది చాలా చాలా అసలు కోరిక కోరిన కోరికను ఖచ్చితంగా తీర్చేటటువంటి స్వరూపం సంతోషి మాత అని నేను విన్నాను కానీ ఎప్పుడు మా అతను కొలుచుకునేటటువంటి భాగ్యం నాకు కలగలేదు బట్ దాన్ని వింటాను పిల్లలకి మాటలు వచ్చే విషయంలో అవ్వచ్చు సంతానం అసలు సకల సంతోషాలని కూడా ఇచ్చేటటువంటి తల్లి ఆ సంతోషి మాతీ అమ్మ వైభవం గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను ఆవిడ వైభవాన్ని చెప్పాలంటే మాటలు సరిపోవేమో పద్మని అందులో చాలా ఎపిసోడ్స్ పడతాయి ఎందుకంటే ఇప్పుడు అందరు బంధనాల్లో ఉంటారు కదా కలియుగున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక బంధనంలో ఉంటారు ఆ ఏదో ఒక బంధనం అంటే విచారము అనుకోండి ఇప్పుడు అంతా బాగున్నా కూడా రేపటి గురించి ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనల్ని ప్రతి బంధనం నుంచి విముక్తి చేసే తల్లి ఆ మాత మనకి స్వేచ్ఛనిచ్చే తల్లి మాత అనమాట అంటే ఈతి బాధలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన మనలో సంతోషాన్ని అమ్మవారి ఖచ్చితంగా నింపుతుంది మీరు యాదృచ్ఛికంగా శుక్రవారం మనకి టాపిక్ వచ్చింది ఆదివారం పోటీ అమ్మవారిని ఆరాధిస్తారు కదా కొంచెం నియమాలు కూడా కఠోరంగా ఉంటాయి పులుపు తినకూడదు అంటారు పులుపు తినకూడదు ఆ రోజు అంటే ఫిల్టర్ కాఫీ కూడా తాగకూడదు చెరీ చింతపిక్కులతోనేగా చేసేది అందుకని కాఫీ కూడా తాగరు సంతోషమాత అమ్మవారు వ్రతం చేసేవాళ్ళు తాగరు అలానే పులుపు ఏవి ముట్టుకోరు పులుపు తినరు వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఆ రోజు అంటే వీళ్ళు తినకుండా ఉంటే చాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తినొచ్చు ఉద్యాపని చేసే రోజు మటుకు ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా పులుపు తినకూడదు ఆవిడికి యథాశక్తిగా పద్మిని మా ఆలయం ఉన్నప్పుడు వెళ్తే కనుక నేను పెళ్లి కాకముందు ఒకసారి మా పక్కింటి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు మాత వ్రతం చేసుకుంటూ ఉంటే వాళ్ళతో పాటు శుక్రవారం గుడికి వెళ్తూ బాను వస్తావా అని అడిగారు అడిగితే నేను వస్తాను కానీ పులుపు తినకుండా ఉండడం అప్పుడు చిన్నపిల్లని అనుకోండి ఇంకా డిగ్రీ చదువుతున్నా ఇదంతా నాతో కాదండి అన్నంటే ఏ ఒక్కరు నువ్వు జస్ట్ మాతో పట్టు రావద్దు ఎందుకు పిలిచారో తెలియదు ఆ రోజు నేను ఆదర్శికంగా ఇంట్లో ఉన్నాను వాళ్ళు పిలిచారు సరే అని వెళ్ళా అప్పుడు అమ్మవారి పిలిచింది ఇంత జ్ఞానం కూడా లేదు నాకు అప్పుడు అసలు వెళ్ళాను వెళ్ళి నేను అసలు ఖచ్చితంగా అమ్మవారిని ఏం తినకూడదు ప్రసాదం తీసుకుంటే నువ్వు చెయ్యాలి తీసుకోకపోతే నువ్వు చెయ్యక్కర్లేదు అని అన్నారు సరే అయితే నేను తినను తినను అని గట్టిగా సంకల్పించుకొని గుడికి వెళ్ళాను కానీ అమ్మవారిని చూడగానే అసలు అలౌకికమైన ఆనందం లోపల నుంచి అంటే ఆత్మ ఒకసారి పారవశ్యం చెందినట్లు అనిపించేసింది అమ్మవారికి వాళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే వాళ్ళతో పాటు చేశారు అక్కడ ఒక కన్నె పిల్ల అమ్మవారి ప్రసాదం ఉద్యాపనం చేసుకుంది శనగలు ప్రసాదంగా ఇస్తారు ఉపశనగలు కాకుండా మామూలుగా అలాగా రౌండ్ శనగలు ప్రసాదంగా ఇస్తారు మనం శనగల్లో పొట్టు తీసేస్తే ఉంటుంది కదా అవి ప్రసాదంగా ఇస్తారు లేదా పప్పు అంటారు అవి ప్రసాదము అందరికి ఇస్తూ ఉంది ఇస్తూ ఉన్నప్పుడు ఆవిడ నాకు చెప్పింది బాగా అది నువ్వు తీసుకుంటే కనుక నువ్వు మళ్ళీ చేయాలి సంతోష అమ్మవారు వ్రతం అని చెప్పింది ఆ నేను తీసుకోనండి అని చెప్పాను ప్రసాదం ప్రదక్షిణ చేస్తుంటే అమ్మాయి నా వెనక వచ్చింది వస్తే మీరు వెళ్ళండి నా పొద్దు అని చెప్పాను ఇలా నేను చెప్పి అప్పుడెంత తెలియదు కదా చెప్పాను చెప్తే ఆ అమ్మాయి వినకుండా నేను ఇన్ని ప్రదక్షిణాలు చేస్తాను అన్ని ప్రదక్షిణాలు నాతో చేసిన శనగలు పట్టుకొని ఇంకా చివరికి నేను కాదని లేక ఏదో శక్తి నాలో వచ్చేసిన అంటే నాకు తెలియదు ఒక ప్రచోదనం అనమాట తీసేసుకున్నాను నాకు తెలియకుండానే తీసేసుకున్నాను తిన్నాను అలా అమ్మవారు అమ్మవారు అంతట అమ్మవారు అది నాకు అలాంటి ఏమంటారు భాగ్యాన్ని ఇచ్చి చేసే అనుగ్రహాన్ని నాకు కలిగించింది అమ్మవారు చేశారా మీరు కూడా చేశారు పెళ్లికి ముందు నేను పదహారు వారాలు ఏదైనా సంకల్పంతో చేసారా మామూలుగానే చేస్తాను చేశాను అప్పుడు నాకున్న వృత్తిలో బాగా

దగ్గర నుంచి నాకు ఇది వచ్చింది ఇది ఒక తాత ఓకే భాస్కర్ ఆయన ఇచ్చిన బియ్యాన్ని నేను దాన్ని రకరకాలుగా వండిపోతున్నారు గోల్డ్ అంత బియ్యం ఇచ్చారు ఆ బియ్యం అక్షయం అనమాట అంత అంటే అది తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటుంది సో అలాంటి ఇది తీసుకున్నాను అయితే ఇది నేను ఎప్పుడు అంటే నా కొలీగ్స్ కి చెప్పడం కావచ్చు పక్క వాళ్ళకి చెప్పడం కావచ్చు ఇంట్లో ఇలా చెప్పడం అనేది జరుగుతూ ఉంది సో అప్పటి నుంచి అలా అంటే అన్అీషియల్ ప్రాక్టీస్ అయితే పదో తరగతి చేస్తుంటారు సో అయితే అప్పుడు నాకు ఉద్యోగంలో మంచి మార్పు అయితే రావడం నేను గమనించాను కానీ శుక్రవారం చేస్తా ప్రతి శుక్రవారం తర్వాత చేద్దాం అని అనుకున్నా కానీ అసలు చేద్దాం అంటే భయం వేసింది పులుపు తినకూడదు ఇవన్నీ అవ్వదేమో అంటే ఆ శుక్రవారం ఒకటే అండి మొత్తం కేవలం శుక్రవారమే ఆ శుక్రవారం వరకే కథ నాకే అంటే జనరల్ గా ఏంటంటే కొంచెం పచ్చడి రోటి పచ్చడి ఇలాంటివి లేని అన్నం తిన్నట్టు ఎంత పప్పు కూర ఉన్నా సరే సో దానికి భయపడి ఇంకా తర్వాత చేయలేదు నేను అంటే కొంచెం ఓపెన్ గా చెప్తున్నాను అప్పుడు నేను ఫీల్ అయినవన్నీ ఓపెన్ గా చెప్తాను తర్వాత అయిన తర్వాత రీసెంట్ గా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చేశాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నా అంతటి నేనే చేశాను చెయ్యాలని అమ్మవారు నాకు కల్లో కనిపించారు నాకు కనిపించినప్పుడు గురువారం కనిపించారు కరెక్ట్ గా తెల్లవారుజామున తెల్లవారుజామున అప్పటికి నాకు ఇంకా డివి కూడా చేసుకోవడం ఇవన్నీ తెలిసాయి కాబట్టి ఓహో అమ్మవారు నన్ను చేసుకోమని చెప్తున్నారు అని చెప్పి అనిపించి చేశాను అప్పటి నుంచి ఆధ్యాత్మిక పురోభివృద్ధి చాలా బాగా అంటే ఇంట్యూషన్ ఏ కానివ్వండి లేకపోతే భగవంతుడి తోటి కనెక్షన్ ఏ కానివ్వండి ఇలాంటివన్నీ బాగా డెవలప్ అవుతూ వచ్చాయి అప్పుడు నేను చేస్తున్నానని చెప్తే మా చెల్లెలు కూడా చేస్తున్నాయి ఇద్దరం కలిసే చేసుకున్నాము ఇద్దరం కలిసే ప్రతివారం గుడికి వెళ్ళే వాళ్ళం చేసుకున్నాము గుడిలో చేసుకోవాలండి ఇంట్లో ఇంట్లో చేసుకోవచ్చు చెప్పండి ఇంట్లో చేసుకోవాలండి మన సంతోషి మాత అమ్మవారి పట్టం తెచ్చుకొని పెట్టుకొని కథ ఉంటుందండి అమ్మవారి కథ ఉంటుంది కాబట్టి అమ్మవారికి పాయసం ఎలానే మనం శుక్రవారం పర్వణం చేస్తాం కదా అన్నం పరవణం అదే నివేదించాలి అమ్మవారికి పొరపాటున కూడా పులుపు నివేదించకూడదు పులుపు అసలు పులుపు అంటే మనం బత్తాయి పండు లేదా దానిమ్మ ఇలాంటివి పెట్టకూడదు పెడితే మామిడి పండు కూడా పెట్టకూడదు నలుగుతుంది పులుపు ఉంటుంది కాబట్టి అట్టిపండు పెట్ట అట్టిపండు పెట్టచ్చు పండు పెట్టచ్చు ఇలాగ జామకాయలు అంటారు కదా జామకాయలు పెట్టచ్చు ఇలాగ పులుపు లేనివి అమ్మవారికి పెట్టాలి పులుపును ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఆ రోజు మనము తినకూడదు అంటే పులుపుకి కొంచెం దూరంగా ఉంటే ఇదేంటంటే ఆస్ట్రాలజికల్ గా మనం చూసుకుంటే కనుక భగవానుడు పులుపుని సూచిస్తాడు ఆ రోజు మనం పులుపుని కొంచెం కంట్రోల్ చేసుకుంటే కనుక ఆ శుక్ర శుక్రభగవానుడు ప్రసన్నత చెందుతాడు అనమాట శుక్రభగవానుడు ప్రసన్నత చెందడం కంటే కూడా మనం ఎప్పుడైతే మనకి మనం బౌండరీస్ రిస్ట్రిక్షన్స్ యమము నియమము అంటారు ఎప్పుడైతే ఎవరికి వాళ్ళు బౌండరీస్ రిస్ట్రిక్షన్స్ సెల్ఫ్ గా పెట్టుకుంటారు అప్పుడు ఇంకా శనేశ్వరుడు దోషాన్ని ఇవ్వడం తగ్గించేస్తాడు కర్మ దోషాన్ని ఇవ్వడం తగ్గించేస్తాడు ఈ పులుపు అనేది తగ్గించుకుంటే కనుక శుక్రవారాల వరకు ఆ ఆయన రాజయోగాన్ని కూడా ఇచ్చేస్తాడు సో అప్పుడు నేను చేసుకున్నా అంటే ఈసారి అయితే కోరికతో ఏం చేసుకోలేదు ఎప్పుడు కోరికతో చేయలేదు సంతోషం మాత వరకు మనకి ఏమో కోరికతో నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ ఏది ఇస్తే నాకు స్త్రీ అమ్మ అమ్మవారు అది ఇస్తూ ఉంది నాకు కొన్ని అంటే ఇది చేస్తున్న తర్వాత నుంచి కొన్ని బంధనాల నుంచి అయితే విముక్తి కలిగింది కొన్ని బంధనాల నుంచి విముక్తి కలిగింది అందుకే నేను మొదట స్వేచ్ఛ లభిస్తుంది మనకి అని చెప్పి చెప్పడానికి కారణం కోరికతో కూడా చేసుకోవచ్చు కోరికతో చేసుకోవచ్చు ఏం చేసినా కోరికతో చేసుకోవచ్చు అందుకే కదా మనం ఇప్పుడు అమ్మవారి కూడా సంకల్పం చెప్పుకుంటాం కదా కోరిక కోరిక లేకుండా చేసుకోవాలని నియమం అయితే ఏం లేదా నాకెందుకో అమ్మ నా చేత అలా చేయించుకుందా అంతే కోరిక లేకుండా చేయించుకో అద్భుతం అండి అద్భుతం అయితే ఇప్పటిదాకా దాకా నాకు ఆ భాగ్యం కలగలేదు ఖచ్చితంగా మనస్ఫూర్తి చెప్తున్నాను నాకు కూడా చేసుకోవాలని మీరు చాలా బాగుంది సంతోషి మాత మీరు కూడా సిద్ధి చేసుకోండి సంతోషి మాత ఎలాంటి కోరికలనైనా ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా తీరుస్తారు అని చెప్తున్నారు ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి చెప్పమని నాకు కలొచ్చింది గురువారం సంతోషి మాతర్శనం ఇచ్చారు ఇచ్చారని చెప్తాను కదా మా చెల్లెలకు కూడా అదే రోజు కలొచ్చిందట అదేంటంటే మా చెల్లెలకి మా తమ్ముడికి ఏ కళలు వచ్చినా దీని ఫలితం ఏంటి అని నన్ను అడుగుతూ ఉంటారు కాల్ చేసి ఫోన్ చేసి ఏమే నాకు ఇలా వచ్చింది కలలో మిద్దరం ఒక పచ్చడి పొలం దగ్గరికి వెళ్ళంట మిద్దర ఉందంట పచ్చడి పొలం దగ్గరికి వెళ్ళా అక్కడ గ్రామ దేవత ఆలయం ఉండట ఆ గ్రామ దేవతకి చింతపండులు ఇలా విసిరేస్తున్నావు మొత్తం ఇద్దరం కలిసి విసిరేస్తూ ఉన్నాంట ఇలా కల వచ్చింది ఏంటో నాకు అర్థం కాలేదు అని అంది అంటే ఏంటి దీని మీనింగ్ అని అడిగినప్పుడు నేను చెప్తాను సంతోషం మా అమ్మవారు వ్రతం చేసుకుందాము నేను ఇవాళ అమ్మవారు నాకు చేయమని చెప్పారు నిన్ను కూడా చేయమని అమ్మవారి సంకల్పం ఏమో నువ్వు కూడా మొదలు పెట్టు ఇద్దరం కలిసి చేసుకుందాము చింతపండిని ఎందుకు విసిరేసావంటే పులుపు విసర్జించాలిగా శుక్రవారం పూట చెప్పడం అమ్మవారి రూపంలో చెప్పింది అనమాట అంటే నువ్వు సంతోషం మాత అమ్మవారు పూజ చేస్తే గ్రామ దేవతలు ఆశీస్సులు కూడా దొరుకుతాయి అని చెప్పి ఇక్కడ అర్థము అని చెప్పి అలా అది కూడా ఎందుకు ఆదృశ్యకంగా మే ఇద్దరం కలిసి మొదలు పెట్టడం జరిగింది మీరు కల్పించండి ఏదో రకంగా అమ్మ మీకు పలకకపోతే అడగ అమ్మ బాబా ఖచ్చితంగానండి ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకోవాలి అసలు మీలా అంటే మీలాగా అని పోల్చుకోవటం కాదు కానీ ఎట్లాంటి ఏమి పెద్దగా రావు ఇది ఖచ్చితంగా కావాలి పరిణితి చెందాలి కదా ఎంతసేపు అని చెప్తూ ఉంటా ఆయనకు తెలీదా బ్రహ్మ ఆల్రెడీ రాసేసాడు మనకి ఏది శ్రేయస్కరమో అది ఖచ్చితంగా అమ్మవారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఏది శ్రేయస్కరమో ఏది నేను ధర్మ మార్గంలో నడిచేటటువంటి భాగ్యాన్ని ఇవ్వనుక ధర్మలక్ష్మిని అయితే నేను ఎప్పుడు కోరుకుంటాను ఏ పూజ చేసుకున్నా నాకు తల్లి నువ్వు లక్ష్మిగా రా కానీ ధర్మలక్ష్మిగానే రా అప్పుడే నువ్వు స్థిరలక్ష్మి అవుతావు అది ఆనంద రూపంలో వస్తావా ఎలా వచ్చినా ధర్మలక్ష్మిగానే రా అలవర్చుకోవాలి ఖచ్చితంగా అందరూ అదే అలవర్చుకోవాలి కోరికలు ఇంకా పెద్ద పెద్ద కోరికలు కోరేసుకున్న మనకి స్థాయికి మించని కూడా మేబీ అవుట్ ఆఫ్ రావచ్చు అది తీరకపోతే క్రోధం వస్తుంది కదా ఎందుకు ఏది ఏది మంచి అయితే అది చెయ్యి అంటే హ్యాపీ నేను ఈ మధ్య ఒకటి చూసాను ఈ మధ్య అంటే ఒక ఆరు నెలల క్రితం ఒకటి అండి ఒకటి ఒకటి వాట్సాప్ లో షేర్ చేశారు స్టేటస్ లో పెడితే ఒక క్లైంట్ అది చూసాను ఒక ఉంది ఆ కోతికి ఒకళ్ళు వచ్చి బ్రెడ్ మొక్కిచ్చారు తింటూ ఉంది ఇంకో బ్రెడ్ మొక్కిచ్చారు రెండు ఇట్లా పట్టుకొని తింటూ నాలుగు నాలుగైదు ఇచ్చాడు రెండు ఇలా 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 పట్టుకొని తింటూ ఉంది ఇంకా పది పదిహేను అలా ఇచ్చారు ఇలా కింద పడేసింది కింద పడేసేసి ఈ లోపల మిగతా కోతులు వచ్చి ఈ కూడా గోళ్ళు అంటే మనం ఏది ఇచ్చినా మన దగ్గర నిలబడేదే మనకి అసలైన అయినా ఐశ్వర్యం మనకి కట్టుకొని మూట కట్టుకుని పుణ్య బలాన్ని ఖచ్చితంగా మూట కట్టుకొని వెళ్ళవచ్చు మన ఇంకొకరికి పంచడానికి కూడా అర్హులవుతాం పుణ్య బలం ఉంటాయి అంటే మన వాక్ పుణ్య బలం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాక్ శుద్ధి బాగా ఉంటుంది వాళ్ళ అవతల వాళ్ళకి అన్నారంటే అది అయ్యే తీరు అది మళ్ళీ వీళ్ళకి రెట్టింపు గివెన్ గివెంట్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేమందరం కూడా ఖచ్చితంగా సంతోషి మాత ఆరాధన చేసి సకల సంతోషాలు మాకు ఖచ్చితంగా అమ్మవారు కలిగిస్తుందన్న నమ్మకం దేనికి తగ్గట్టు సంతోషం అమ్మ ఖచ్చితంగా ఇచ్చేది తీరు ఖచ్చితంగా నమ్మకం ఖచ్చితంగా కలిగింది మేము కూడా ఖచ్చితంగా ఆరాధిస్తాం చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే లోక సమస్త సుఖినో భవంతు మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ